వెల్కమ్ టు మామ్స్ కిచెన్. వర్షాకాలం రెసిపీలు చాలా చేసుకుంటున్నామండి. ఇవాళ ఇంకొక పాతకాలపు రెసిపీ, ఇప్పుడు కూడా చాలామంది ఇళ్లల్లో చేస్తూ ఉంటారు. మిరియాల పాలు తాగుతాం మనం, అలాగే శొంఠి పాలు తాగుతాం. ఈ శొంఠి పాలని సింపుల్గా శొంఠి కషాయం అనో, పాలనో, లేకపోతే శొంఠి కాఫీ అనో అంటారు. వర్షాకాలం కనుక 2 రోజులకు ఒకసారైనా ఈ శొంఠితోటి చేసిన కాఫీ కానీ, ఆ డికాక్షన్ కలిపిన పాలు కానీ తాగితే జలుబు, దగ్గు ఎక్కడికో పరిగెడతాయి. మామూలుగా మనం త్రిఫల, త్రికటుకాలు ఈ 2 పేర్లు వింటాం. త్రిఫల ఏమో జనరల్గా పొట్టను, స్టమక్ని సెట్ చేస్తుంది, వెయిట్ తగ్గిస్తుంది, చాలా చెప్తాం కదా. త్రికటుకాలు కూడా అలాగే పనిచేస్తాయి. త్రికటుకాలు అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. ఈ 3టిని చక్కగా వేయించి పొడి చేసి రోజు కొంచెం తీసుకుంటే వెయిట్ తగ్గుతారు. తర్వాత లంగ్స్లో తడి చేరితే తగ్గిపోతుంది, గొంతులో ఫ్లమ్ ఉంటే తగ్గుతుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఆయుర్వేదంలో. అయితే ఇందులో మొత్తం పిప్పళ్ళు వేయకుండా శొంఠి, మిరియాలు కలిపి సింపుల్గా ఒక చిన్న డికాక్షన్, కాంకాషన్ లాంటిది కనుక చేసుకుని తాగితే ఎంత బాగుంటుందో ఇవాళ అది చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఒక 2 కప్పుల పెట్టుకోవాలనుకుందాం. టీ, శొంఠి కాఫీ కానీ శొంఠి టీ కానీ చేయాలనుకున్నాం అనుకోండి. ఒక 1 ఇంచు తీసుకోవాలి. ఇప్పుడు ఇది 2 ఇంచులు కదా, ఇందులో సగం తీసుకుంటే సరిపోతుంది. సగం శొంఠి కొమ్ము. ఇప్పుడు మనం 4 గ్లాసులు పెడదాం. దీంట్లో 2 రకాలు చేసుకోవచ్చండి, ఒకటి కాఫీ, 2వది మిల్క్. సో ఇది మొత్తాన్ని వాడేద్దాం. ఇలాగా 2 ఇంచీలు ఉన్న ఒక శొంఠి కొమ్ము, తర్వాత ఒక 12-14 మిరియాలు, దీంతో పాటుగా సువాసన బాగుంటుంది 2 ఏలక్కాయలు. వీటిని కనుక దంచేసి పొడి చేసుకుని డికాక్షన్ చేసుకుంటే ఎంత బాగుంటుందో చేసి చూద్దాం. ఓకే, శొంఠిని ఓ రాయి తీసుకుని అదే మనం అమాందస్తా లాంటి దాంట్లో 2-3 దెబ్బలు కొడితే అది మెల్లిగా నలిగిపోతుంది. ఇలా మెత్తగా కొట్టేసాము. దీన్ని ఏం చేద్దామంటే ఒక గిన్నె తీసుకుందాం. ఓ 4 గ్లాసుల నీళ్ళు పోద్దాం. ఇందులో 4 కప్స్ అనుకోండి. మనం ఒకళ్ళమిద్దరం ఉంటే తక్కువ కూడా వేసుకోవచ్చండి. ఈ పొడి కనుక ఒకసారి దంచి పెట్టుకుంటే రోజు విడిచి రోజు, ప్రతిరోజు తాగితే శొంఠి కొంచెం ఓవర్ హీట్ చేస్తుంది. వర్షాలు రేపు వచ్చేది శీతాకాలం కాబట్టి పర్వాలేదు. పిల్లలకి ఇవ్వదలుచుకుంటే కొంచెం ఒక 1 ఔన్స్ అనుకోండి, మనం ఒక 4-5 ఔన్సుల దాకా హాయిగా తాగేసేయచ్చు. జనరల్ హెల్త్ ఏంటంటే గొంతులో ఉన్న ఫ్లమ్ము, గొంతు గరగరలాడము అవన్నీ చక్కగా తగ్గిపోతాయి. తాగుతుంటే కూడా వాళ్ళకి సూదింగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది, బాగుంటుంది. ఆ ఘాటు లైక్ చేసే వాళ్ళకి ఇది మరీ నచ్చుతుంది ఎక్కువగా. ఈ నీళ్ళు పోసేసి ఈ మనం కొట్టిన పొడిని ఇందులో వేసేద్దాం. దీన్ని నిదానంగా మరగనిద్దాం. ఇలా తెరలిన తర్వాత ఒక 2 పొంగులు రానిచ్చి ఈ శొంఠి కషాయాన్ని దింపేసుకోవచ్చు. అయితే శొంఠిలో మనం మిరియాలు వేసాం, 2 ఏలకాయలు వేసాం కదా అని దీన్ని వేరేగా అనుకోకలేదు. ఖచ్చితంగా శొంఠి కషాయమే. శొంఠే ఇందులో ఎక్కువగా సుపీరియర్గా ఉండేది. వాసన కూడా ఎంత బ్రహ్మాండంగా వస్తుందో. ఇందులో 2 రకాలుగా కలుపుకుని తాగటానికి వాడుకుంటాం. మనం ఎలా చేద్దామో చూద్దాం. స్టవ్ ఆపేసిద్దాం మొదట. తర్వాత మనకు కావలసినంత కషాయాన్ని కొంచెం వడబోసేద్దాం. శొంఠికి బెల్లం చాలా మంచి కాంబినేషను. మనం ఒట్టిగా పాల్లాగా లేదా డికాక్షన్ లాగా తాగాలంటే ఒట్టి బెల్లం వేసుకోవచ్చు, ఆర్గానిక్ బెల్లం ఉంటే అది వేసుకోవచ్చు, తాటి బెల్లం వేసుకున్నా కూడా బాగుంటుంది. బెల్లం కొంచెం సరిపడా కలిపేసి, పాలు మిరియాలు అనే మాట వినుంటారు అందరూ. ఈ పాలు మిరియాలు ఏంటంటే మిరియాలతో ఇట్లా డికాక్షన్ లాగా చేయడం, అందులో కాసిన పాలు పోసుకోవటమే అనమాట. పాలల్లో మిరియాలు వేయడం కాదు. ఇప్పుడు కూడా మనం అదే చేస్తాం. ఈ శొంఠి డికాక్షన్లో కొద్దిగా పాలు పోసుకుంటాం. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదా, కొంచెం పాలు పోయండి. ఒక లిటిల్ బిట్. కలర్ ఎట్లా చేంజ్ అవుతుందో చూడండి, తాపీగా రంగు మారిపోతుంది. దీన్ని ఎంచక్క కప్పులో పోసుకొని తాగేయటమే. గుమగుమలాడే శొంఠి పాలు తయారుగా ఉన్నాయి. దీన్ని శొంఠి టీ అని చెప్పచ్చు, శొంఠి పాలు అని చెప్పచ్చు. ఏదైనా సరే ఈ సీజన్లో కనుక రోజువారీ కొద్దిగా అయినా తీసుకుంటే థ్రోట్ చాలా క్లియర్గా ఉంటుంది. చాలామంది సింగర్లు దీన్ని ప్రిఫర్ చేస్తారు. నేను కూడా తీసుకుంటాను. ట్రై చేసి చూడండి. శొంఠి పాలు చూసాం కదా, ఇప్పుడు శొంఠి కాఫీ చూద్దాం. మనం ఇన్స్టెంట్ బ్రూ పౌడర్ ఉంటుంది కదా, ఇన్స్టెంట్ పౌడర్ ఏదైనా సరే దాంతో కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ డికాక్షన్ని గిన్నెలో ఉంచేసుకోవటం, వడపోసేయండి పూర్తిగా. ఈ రద్దు పడేద్దామని అనుకోకండి, మళ్ళీ మనం సాయంకాలం మామూలు టీ పెట్టుకుంటాం కదా అందులో వేసేసుకోవచ్చు, వాసన చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ మిక్స్ని మనం ఏ కాఫీ వాడుకుంటామో దాన్ని కలిపేసేయండి. సరిపడా పంచదార వేసేయండి. కాఫీతో పాటు శొంఠి వాసన కూడా కలిసిపోతుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. పాలు పోసేద్దాం. అంటే మన కాఫీకి సరిపడా పాలు అన్నమాట. విడిగా నీళ్లతోటి డికాక్షన్ పెట్టకుండా. శొంఠి మరియు కాఫీ కలిసిన ఈ అద్భుతమైన వాసన వచ్చే ఈ శొంఠి కాఫీని ఒకసారి చేసి రుచి చూడండి. బాగుంటే ఎవ్రీడే కూడా తాగొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వానాకాలం రెసిపీస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.